వాలంటీర్లకు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వాలంటీర్ల వ్యవస్థను తీసుకుని వచ్చింది నిరుద్యోగులకు ఈ విధంగా ఉపాధి కల్పిస్తూ ఉన్నామని చెప్పుకుంటూ ఉన్న వైసీపీ కార్యకర్తలకు ఇచ్చిన ఉద్యోగాలే ఇవని విమర్శలు కూడా వచ్చాయి కరోనా కాలంలో వాలంటీర్ వ్యవస్థ బాగా పనిచేసిందనే పేరు కూడా రావడం ప్రభుత్వానికి కాస్త ప్లెస్ అయింది ఇలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాలంటీర్లకు షాక్ ఇచ్చింది పద్దెనిమిది ఏళ్లలోపు వారితో పాటు ముప్పై ఐదేళ్లు నిండిన వాలంటీర్లను తక్షణం విధుల నుంచి తొలగించాల్సిందిగా ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు గ్రామ వాలంటీర్ సచివాలయం వార్డు వాలంటీర్ సచివాలయం శాఖ డైరెక్టర్ కమిషనర్ జిఎస్ నవీన్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాల పథకం అమలులో భాగంగా రెండు పాయింట్ ఆరు సున్నా లక్షల మంది గ్రామ వార్డు వాలంటీర్లను నియమించారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికి అందించే లక్ష్యంతో వీరిని నియమించారు ముప్పై ఐదేళ్లు దాటిన వాలంటీర్లకు సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ ద్వారా అందించే వేతనాలు రావడం లేదు ఇప్పుడు వారిని తొలగించాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో వందలాది మంది వాలంటీర్లు రోడ్డును పడే అవకాశం ఉంది ప్రభుత్వ నిర్ణయంతో వాలంటీర్లు షాక్కు గురయ్యారు రాబోయే రోజుల్లో ఇంకెన్ని షాకులు ప్రభుత్వం ఇస్తుందో అని భయపడుతూ ఉన్నారు